హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు అనంతపూర్ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తన పొలంలో ఒక 3 పాయింట్ల దాకా పెట్టించుకొని మన ద్వారా క్రాస్ చెకింగ్ చేయించడం జరిగింది. ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది. మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది. ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పొలంలో దొరికే అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి. పొలం మొత్తం వెతికితే ఒక 4-5 పాయింట్లు దొరుకుతాయి, కానీ దాంట్లో 1 నుంచి 2 పాయింట్లు మాత్రమే వాటరానికి అవకాశం ఉంటుంది. అది కూడా కరెక్ట్ లోతు వెళ్ళాలండి, వెళ్తేనే 4 పాయింట్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు అనవసరమైన పాయింట్లు వేసుకొని బోర్లు నష్టపోకుండా ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఇదనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా బోరుసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి. ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. డ్రిల్లింగ్ అప్పుడే సార్, నైట్ డ్రిల్లింగ్ అప్పుడే తీసింది. వాటర్ ఇచ్చిన్నర వరకు వస్తున్నాయి. అదే సార్, ఒక 8.5 ఇంచ్ వస్తున్నాయి. ఇంకా మోటార్ దించాలా? ఎన్ని ఫీట్లు స్టార్ట్ అయినాయి వాటర్? స్టార్టింగ్ యాప్ స్టార్టింగ్ వచ్చి 80 to 90 మీరు చెప్పినట్లు ఒక లేయర్ తగిలింది. తర్వాత వచ్చేసి మీరు 170 to 200 ఒకటి చెప్పింటారు, అక్కడ ఒకటి తగిలింది. తర్వాత వచ్చేసి 270 to 300 ఒకటి చెప్పింటారు. ఆ లేయర్ ఫెయిల్ అయిపోయా. ఇంకా 350 వరకు వేయచ్చు. మీ బోరోడ్ కూడా మా దగ్గర ఇంకా అంతకంటే ఎక్కువ బిట్లు లేవండి, సరే అని చెప్పేసి అక్కడికే సాధించు. అదే వస్తాయిలేండి, 1.5 ఇంచ్ అంటే ఇప్పుడు ఈ కరువుల బాగానే వచ్చినట్టే. వర్షాలు పడితే వస్తాయి, 2 ఇంచులు వస్తాయి. 2 ఇంచులు వస్తాయి సార్, వర్షాలు పడితే 2 ఇంచులు వస్తాయి. మొత్తం ఎన్ని పాయింట్లు మన ఆ రోజు క్రాస్ చెకింగ్ చేసింది? 3 సార్లు. 3 చేసి 3లో ఒకటే మీరు సజెస్ట్ అయింది. ఇదే కదా డిలీట్ చేసిందే రికమెండ్ చేసింది కదా మనం సార్? ఈ డిలీట్ చేసిన పాయింట్ కదా మనం రికమెండ్ చేసింది. అదే సార్, మీరు రికమెండ్ చేసిందే డిలీట్ చేసింది. వస్తాయిలేండి, వర్షాలు పడితే ఇంకా బాగా వస్తాయిలేండి. అదే 1.5 వరకు రావచ్చు అని చెప్పేసి.